ఆగని కరోనా ఉద్రృతి గజగజ వణికిపోతున్న రాష్ట్ర ప్రజానీకం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్న అధికార యంత్రాంగం స్వీయ నియంత్రణ పాటించాలంటున్న రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ రోజు రోజుకు పంజా విసురుతుంది గత 24 గంటల్లో 5041 మందికి కరోనా పాజిటివ్ గా నమోదయ్యాయి 31148 మందికి శాంపిల్స్ పరీక్షించగా 5041 మందికి పాజిటివ్ గా నిర్ధారింపబడినట్లు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ఆదివారం విడుదల చేసిన బులెటిన్ బట్టి తెలుస్తుంది అంతే కాకుండా 1106 మంది కరోనా పాజిటివ్ నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు ఇప్పటివరకు రాష్ట్రంలో 13,15,532 శాంపిల్స్ ని పరీక్షించగా 49,650 మందికి కరోనా పాజిటివ్ గా నిర్ధారైనట్లు ప్రభుత్వ గణాంకాలను బట్టి తెలుస్తుంది గత 24 గంటల్లో 47 మంది మృత్యుపాత పడ్డారు తూర్పు గోదావరి జిల్లాలో 10 మంది శ్రీకాకుళంలో 8 కర్నూలులో 7 విశాఖపట్నంలో 7 కృష్ణాలో 7 ప్రకాశంలో 4 అనంతపురంలో 2 చిత్తూరులో 2 కలిపి మొత్తం 47 మంది మృత్యుపాత పడినట్లు తెలుస్తుంది ఇప్పటివరకు రాష్ట్రంలో 13,15,532 శాంపిల్స్ ను పరీక్షించగా 49,650 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు తెలుస్తుంది వీరిలో 22,890 మంది కరోనా నుండి కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు రాష్ట్రంలో జిల్లాల వారీగా కరోనా బారిన పడ్డ వారి వివరాలు క్రింది విధంగా ఉన్నాయి అనంతపురం జిల్లాలో ఇప్పటివరకు 5141 కేసు నమోదు కాగా 2732 మంది డిశ్చార్జ్ అయ్యారు చిత్తూరు జిల్లాలో 4647 కేసులు నమోదు కాగా 1462 మంది డిశ్చార్జ్ అయ్యారు తూర్పు గోదావరి జిల్లాలో 6146 కేసులకు గాను 1271 గుంటూరు జిల్లాలో 4898 కేసులకు గాను 2570 కృష్ణా జిల్లాలో 3548 కేసులకు గాను 2207 మంది కర్నూలు జిల్లాలో 6045 కేసులకు గాను 2603 మంది కడప జిల్లాలో 2646 కేసులకు గాను 1375 మంది నెల్లూరు జిల్లాలో 2386 కేసులకు గాను 802 మంది ప్రకాశం జిల్లాలో 1864 కేసులకు గాను 1159 మంది శ్రీకాకుళం జిల్లాలో 2569 కేసులకు గాను 946 మంది విశాఖపట్నంలో 2098 కేసులకు గాను 1383 మంది విజయనగరంలో 1430 కేసులకు గాను 337 మంది వెస్ట్ గోదావరి జిల్లాలో 3337 కేసులకు గాను 1462 మంది కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయినట్లు ప్రభుత్వ గణాంకాలను బట్టి తెలుస్తుంది రాష్ట్రంలో కరోనా వైరస్ బారి నుండి తప్పించుకోవడానికి స్వీయ నియంత్రణ పాటించాలని భౌతిక దూరాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని కరోనాను రాష్ట్రం నుండి తరిమివేసేందుకు ప్రభుత్వానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ప్రజలముగా మనమే నిర్ణయం తీసుకున్నాం.